అమ్మ తోడు నా ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అయితే అడ్డంగా నరకేస్తా అంటున్నారు సద్దాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చూసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీమ్. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. సో నాకు ఒక కళ ఉండేది మేడం, ఎప్పటికైనా ఈ ఊరికి పోలీస్ ఆఫీసర్ అయ్యి ఏదో చేయాలని చెప్పి చాలా ట్రై చేశా. పెద్ద పెద్ద వాళ్ళం కలిసా, పెద్ద పెద్ద ఏరియాలకి వెళ్ళా, కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు మేడం. బికాస్ నేను టెన్త్ పాస్ కాలే. టెన్త్ పాస్ కాలే రైట్ ఉన్నావు నాకు తెలియదు. సో నేనే ఒక క్యాంప్ ఓపెన్ చేశా, జబర్దస్త్ క్యాంప్. నాలాంటి వాళ్ళు ఎంతో మందిని పోలీసు వాళ్ళని చేయాలనేది నా కోరిక. ఈ రోజు ఓపెన్ చేశా, చాలా నోటిఫికేషన్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అనుకుంటా. వావ్, నా క్యాంప్ లో జాయిన్ అవ్వడానికి కూడా చాలా మంది వస్తున్నారు. బాగుంది టైటిల్, జబర్దస్త్ పోలీస్ టీమ్. ట్రై చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క సింహంలో వదులుతా. నీ పేరేంది? రాజు సార్. నువ్వు ఎందుకు పోలీస్ చేద్దాం అనుకుంటున్నావు? తెలివా సార్. అదేంది తెలవకుండా? నిజాయితీని మెచ్చుకోవచ్చు మీరు, తెలియదని చెప్పారు. కానీ మంచి వేడి మీద ఉన్నాడు మేడం. ఆవిడ యుఎస్ లో ఉంది కదా. అంటే ఏంటి సార్? ఓకే సార్. పిచ్చోడు అయిపోయింది, పెళ్ళాం లేక పెళ్ళాం లేక. నెక్స్ట్ నీ పేరు భాస్కర్ సార్. వావ్, yes. సరే సార్, పోలీస్ దేనికి అయితే అనుకుంటున్నావు? పోలీస్ స్టేషన్ లా సార్ చూస్తున్నామని చెప్పి పోలీస్ అయితే మళ్ళీ చెప్పాది. పోలీస్ స్టేషన్ మళ్ళీ అడగాలి. అందుకే తాళ్ళు పడుకొని స్టంట్లు చేయకూడదు, మొత్తం కోసుకుపోయింది. భాస్కర్ సార్, నువ్వు పోలీస్ దేనికి అయితే అనుకుంటున్నావు? గద్దెలా సార్? పోలీస్ స్టేషన్ లో కూర్చోడానికి అవుతారు సార్ పోలీసు. అందుకే వద్దు భాస్కర్ సార్. నువ్వు పోలీస్ దేనికి అయితే అనుకుంటున్నావు? స్టేషన్ కోసం సార్. నాదే పంచుకుంది సార్, నాదే పంచుకుంది సార్. సార్ నువ్వు పోలీస్ ఎందుకు అయితే అనుకుంటున్నావు? మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నా సార్. ఎందుకట్లా? జబర్దస్త్ ఎట్లా వస్తలేగా సార్. కమాన్ నెక్స్ట్. ఏంటి అక్కడ నువ్వు కన్నీ ఎలా అయింది? మిషన్ లో పోయింది సార్. మిషన్ ఢిల్లీ మిషన్ లోనా? నో సార్. బాంబే మిషన్ లోనా? నై హో సక్తా. కోల్కతా మిషన్ లోనా? ఇల్లా సార్. మరి ఎక్కడ? ఎగ్జిబిషన్ లో సార్. ఎగ్జిబిషన్ లో కన్నీ పోయిందా? అంటే ఇలా తిప్పుతారు కదా సార్, ఇప్పుడే తిరిగి వచ్చిన అందరి నుంచి పోయింది. హై డిఎస్పి సార్. హై సార్. కమాన్ నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు అంకల్ చెప్తున్నావు? అంటే మా డైలాగ్ లేదని చెప్పి జడ్జిలు ఫీల్ అవుతున్నారు సార్. అంకల్ నాగే. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఇంకెవరో మిస్సింగ్ అయ్యా? వావ్, డిపార్ట్మెంట్ కి కావాల్సింది నీలాంటి వాళ్ళు. డౌన్ టు ఎర్త్ ఉన్న క్యాండిడేట్లు, హైట్ ఉన్న వాళ్ళు కాదు. గుడ్ మార్నింగ్ సార్. అటెన్షన్ సార్. క్యాండిడేట్ సార్. పడేల్ పందే. ఏం సార్? ఏం సార్? ఏ నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. భాస్కర్ సార్ కంప్లైంట్. గాలి పిలుచు. ఇంకా ఇంకా కమన్ రాజు సార్, డిప్స్ కొట్టు, బాగా కొట్టు. తొండ కొట్టినట్టు కాదు, ట్రైనింగ్ లో కొట్టినట్టు కొట్టాలి. సార్ కష్టం సార్. ఇంకా కమాన్ కమాన్. కమాన్ రియాజ్. ఓకే సార్. కమాన్ కమాన్. సారీ. ట్రైనింగ్ లో చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి గో అండ్ స్లీప్. రేపు పొద్దున మళ్ళీ మన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది.
ఈడేందా టార్చర్ పెడుతుండు ఫస్ట్ రోజే ఆడు మస్తు టార్చర్ పెడుతుండ్రా. అస్సలు అయితే లేదురా అలసిపోయినాం మనం మంది కింద తాగదాం రైలు నేను తెస్తా రేపు పడుకున్నారా. గుడ్ బాయ్స్ దిస్ ఇస్ దౌడేశ్వర్ రావు ఇట్స్ గ్రేట్ ఇప్పుడే కదా ఇప్పుడే కదా ఇందులో క్యాండిడేట్ మిస్సింగ్ ఏమైపోయింది అది రియాజ్ పడేల్ బందేల్ అడేల్ హో హే హే అడేల్ హో హే హే రియాజ్ పడేల్ బందేల్ ఈ బడేల్ బుడేల్ రియాజ్ సార్ మందాగావా ఊర్రా నీకు నువ్వు పోసినా లేదు నువ్వు పోసినావా లేదు లేదు అలా ఎట్ట చెప్తావు నువ్వు మందు తాగినావా లేదు రియాజ్ నువ్వు మందు తాగినావు ఏ తాగలేదు తాగినావు తాగలేదు రాజు బడేల్ బందేల్ రాజు సార్ రియాజ్ తాగిండా తాగలేదు సార్ రాజు సార్ నువ్వు తాగినావా లేదు అమ్మతోడు రియాజ్ ఏ గన్ లోడ్ ఇంటి కాదు సార్ ట్రాక్టర్ రియాజ్ ట్రాక్టర్ లోడ్ కాదు బుల్లెట్ లోడ్ చేయి జేబులో ఉండాలా సార్ ఏం ఏమే చెప్పు నువ్వే చెప్పాలా ఏమంటే నన్ను అడిగి నేనేం చెప్పాలా ఏమంటే అది కాదు ఏం షూట్ చెప్పుకుంటా జబర్దస్త్ జరుగుతాను సార్ ఆల్రెడీ రాజు సార్ మనీ లేపేస్తారా నన్ను ఎవరు కూడా మాటలు అనలేదురా నా దగ్గర టైం బాంబు ఉంది జరగండి భాస్కర్ టైం ఎంత అయింది పదిన్నర అయింది సార్ సదమ్ రియల్లీ ఐ మస్ట్ హావ్ టు అప్రిషియేట్ యు బికాస్ ఎంటైర్ స్కిట్ మీకు ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇస్తూ ప్రతి ఒక్క క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుని కౌంటర్ ఇచ్చే అది మామూలు విషయం కాదు సూపర్ సదామ్ అండ్ యాదమ్ రాజు ఐ రియల్లీ లైక్ వెరీ అండ్ రియాజ్ మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఇక్కడ మీరు వచ్చిన ప్రతిసారి ఒకే కేక్కలు బాగుంది రియాజ్ వెరీ నైస్ ఎవ్రీవన్ వెరీ నైస్ సదామ్ వెరీ నైస్ కృష్ణ భగవాన్ సార్ సూపర్ సద్దాం చాలా బాగా చేశారు అందరూ బాగా చేశారు అంటే రొటీన్ అయిపోతుంది కానీ అనుకుండా ఉండలేం నిజంగా బాగా చేశారు రాజు భాస్కర్ పులికి డైలాగ్ ఇచ్చి తప్పు చేశారా అని చాలా బాగుంది ఓకే ఆల్ ద బెస్ట్.